Telugu Desam Party Pradhana Karyadarshi Nara Lokesh ku bedrimpu vyakhyalu tagadani Nayakulu Karyakartalapai pettina kesula vishayamlo chellinchadam modalu pedite evaru roadlapai tiragarani kani idi maa samskruti kadani Turpu Godavari Jilla YSRCP adhikara pratinidhi Sabbella Krishna Reddy annaru. Turpu Godavari Jilla Anaparthulu erpatu chesina media samaveshamlo Krishna Reddy matladutu Nara Lokesh chesina vyakhyalanu teevranga khandincharu. YSRCP akrama kesulu pedutundani vachedi TDP prabhutvamenani అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని లోకేష్ వ్యాఖ్యానించడం ఒక బజార్ రౌడీ మాటలు తలపిస్తుందన్నారు. వైసీపీ నాయకులను కార్యకర్తలను లోకేష్ బెదిరింపు ధోరణితో మాట్లాడారని ఇక్కడ ఎవరూ బెదిరిపోయేది లేదన్నారు. నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ గారు నిన్న తూర్పుగోదావరి జిల్లా రామవరానికి రావడం అక్కడ తన పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడిని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు జాంబీరెడ్డిగా మారుస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయ్యా లోకేష్ గారు, మీరు నిరంతరం ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మార్చిన అవసరం లేదు. మీకున్న పప్పు నాయుడు పేరుని మరొకసారి మీరు సార్థకం చేసుకునే ప్రయత్నం చెయ్యకండి. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందింది మీరు, మీ అనపత్తి మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. మీరు పొందిన రాక్షస ఆనందాన్నే ఈరోజు నిత్యం ప్రజల పక్షంలో ఉంటూ ప్రజాక్షేమం కోసం పాటు పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు. కాబట్టి వారికి మీరు వేరే పేరేం పెట్టనవసరం లేదు. వారికి ప్రజలు ఏ పేరు పెట్టాలో, ఏ పట్టం కట్టాలో అన్నీ కట్టారు. అలాగే మాజీ మా శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతూ మరొక మాట అన్నారు, యాక్టర్ సూర్యనారాయణ రెడ్డి అని. యాక్టర్ ఎవరండి? సినిమాలకు సంబంధం కుటుంబం మీది. మీ తాత ఎన్టీ రామారావుని, మీ నాన్న చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకుడై రాష్ట్ర ముఖ్యమంత్రి అయి మరలా ఆ నెపాన్ని వేరే వాళ్ళ మీద నెట్టడానికి అత్యుత్తమ నటన ప్రదర్శించింది మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఐటీ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీరు చేసిన నటనలు ఎన్నో మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ మీ నటనలు తెలుసు. ఇటువంటివన్నీ మీ కింద పెట్టుకుని మీరు ముఖ్యమంత్రి గారి పేరు మారుస్తాము లేక శాసనసభ్యులు అనపత్తి శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి పేరు మారుస్తామని చెప్పేసి మీరు చెప్పడం చాలా ఆశాస్పదం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు మీకు బిరుదిచ్చారు. ఆ బిరుదుని మీరు సార్థకం చేసుకుంటూ కూడా నిన్న మీరు రామవరంలో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే మాజీ శాసనసభ్యుడు బావ చనిపోయాడో ఆయన డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి దగ్గరికి వైద్యానికి వెళ్తే ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పి బొల్లినేని హాస్పిటల్కి వెళ్ళమన్నారని మీరు చెప్పారు. మరి మీరు ఏం మాట్లాడుతున్నారో ఏంటో, ఆరోగ్యం బాగున్న మనిషిని వేరే హాస్పిటల్కి వెళ్ళమని ఏ డాక్టర్నే చెప్తారండి? మీరు జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యండి. ఇక్కడ ఎవరో ఒక లోకల్ నాయకుడు రాసిన ఒక చిన్న స్క్రిప్ట్ చదివి మీరు అబాజ్ పాలు కావద్దు. దయచేసి ఈ రాష్ట్రంలో మీరు పరిశీలించండి, మీ హయాంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టారో. ఈ రోజున మీ వాళ్ళు చేస్తున్న ఘోరాలకు నేరాలకు పోలీసులు కేసులు పెడుతున్నారు తప్ప ఎవరిని కూడా అయితే అన్యాయంగా కేసులు పెట్టే సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఒక హోదాలో ఉన్నారు, ఒక జాతీయ పార్టీగా మీరు భావిస్తూ ఉన్నారు మీ పార్టీని. మీరు దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మీరు చేసే వ్యాఖ్యలు ప్రజలు సమ్మతించేలా ఉండాలి. వచ్చే కాలం మాదే, వడ్డీతో సహా చెల్లిస్తానని ఒక వీధి రవడీలాగా మీరు మాట్లాడారు నిన్న. ఏం చెల్లిస్తారండి మీరు వడ్డీతో? ఏం చెల్లిస్తారు మీరు వడ్డీతో? గత 5 సంవత్సరాలు మీరు చేసిన దానికి మేము వడ్డీతో చెల్లిస్తే మీ నాన్న చంద్రబాబు నాయుడు కానీ, నువ్వు కానీ, ఈ ఇక్కడ మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి కానీ, ఈ జిల్లాలో ఉన్న హోమ్ మినిస్టర్ కానీ ఒక్క గంట రోడ్డు మీద తిరగలేదు. మీ రౌడీల్లాగా మేము ప్రవర్తిస్తే ఒక్కరోజు మీరు రాష్ట్రంలో జీవించలేరు. మా నాయకుడు సౌమ్యుడు కాబట్టి, ప్రజల హితం కోరుకునే మనిషి కాబట్టి ఎక్కడా కూడా మమ్మల్ని అన్యాయంగా వెళ్ళమని చెప్పడం లేదు కాబట్టి ఈ రోజున మీరు తిరుగుతూ ఉన్నారు. అయ్యా లోకేష్ గారు, మీరు భయపెట్టాలని చూస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ లేరు. ఎందుకంటే మీరేంటో, మీ సత్తా ఏంటో మీకు తెలుసు. వచ్చి 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు మీకు ఏ పట్టం కడతారో మీ అందరికీ తెలుసు. కాబట్టి తాటాక సొప్పులకు కుందేళ్ళు బెదరవు,
మీ బెదిరింపులతో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు కానీ వెనకడుగేసి లేదు.